వెల్కమ్ టు టీటుబి లైవ్. మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలు తప్ప ఇతర హీరోల సినిమాలు ఆడాలని కోరుకోరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా తక్కువ సమయాల్లోనే అలాంటివి జరుగుతుంటాయి. కానీ బాహుబలి లాంటి ఎపిక్ వండర్ రిలీజ్ అయిన సమయంలో ప్రతి ఒక్కరూ తోడు నిలవడం వల్లే ఆ సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. మొదటి పాటకు ఈ విషయంలో దక్కిన సపోర్టు రెండో పాటకు దక్కడం లేదంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల కొందరు హీరోల ఫ్యాన్స్ కేవలం తమ హీరోల సినిమాలు కాకుండా బాహుబలికి సపోర్ట్ చేయడం ఏంటని నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారట. కాగా అందరు హీరోల ఫ్యాన్స్ ఇలా కాకుండా కొందరు మాత్రం ఇలా చేస్తుండటంతో ఇలా ఎందుకు జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కొందరు కావాలని ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం ఏంటని అందరూ అనుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ అభిమానులు మరియు మహేష్ బాబు అభిమానులు మాత్రం సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు. మొదటి నుండి ఎలాంటి భాషా భేదాలకు వెళ్లకుండా వీళ్ళు సినిమాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా విశ్లేషకులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం దేశం మొత్తం సపోర్ట్ చేస్తున్న బాహుబలి 2కి కొందరు హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల పెద్ద నష్టమేమీ జరగదని, బాహుబలి 2 వెనక టోటల్ దేశం ఉందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.